నమస్కారం, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. యువత, ప్రజలు మావోయిస్టుల ప్రలోభాలకు లోను కావద్దని, వారికి సహకరించవద్దు అని రామగుండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. గురువారం కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాణహిత నది సరిహద్దు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. అపరిచిత వ్యక్తుల మాయ మాటలు నమ్మవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వం పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. మావోయిస్టుల కార్యకలాపాలకు యువత ఆకర్షితులు కావొద్దని, ఉన్నత చదువులు చదవాలని, ప్రభుత్వం జిల్లాలో ఉచిత విద్య, ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించిందని పేర్కొన్నారు. కోటపల్లి మండలంలోని వెంచపల్లి ఫెర్రీ పాయింట్ను సందర్శించారు. నీలువాయి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి ప్రాణహిత నదిపై డ్రోన్ నిఘా వ్యవస్థను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ప్రాణహిత నదిపై బోట్ల ద్వారా ప్రయాణిస్తున్న వారి వివరాలు, నాటు పడవల నిర్వాహకులను మావోయిస్టుల రాకపోకలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారులకు నగదును అందజేశారు. కమ్యూనిటీ పోలీసింగ్ వల్ల ప్రతి మారుమూల ప్రాంతాల్లో పోలీసులు అందుబాటులో ఉంటున్నారని, అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్లో తెలియచేయాలని పేర్కొన్నారు. లేదా డయల్ 100కు కాల్ చేయాలని కోరారు. అట్లాంటి దానికి పోకూడదు. తర్వాత యూత్ కూడా ఇందాక అక్కడ మత్స్యకారుల పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి 10th క్లాస్ చదివినాడు, అతను ఇంకా చేస్తున్నాడు. అట్లాంటి వాళ్ళకి గ్రో కావడానికి ఛాన్సెస్ ఇవ్వబడుతున్నాం. మాకు అతన్ని అడాప్ట్ చేసుకొని మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ చేయించి కొద్దిగా ఉద్యోగానికి ఇవ్వడానికి, అట్లాంటి వాళ్ళందరినీ ఇటు సైడ్ చూడమని చెప్తున్నాను నేను పబ్లిక్కి.